హలో పిల్లలు, మన చుట్టూ ఎన్నో కీటకాలు ఉంటాయి. సీతాకోకచిలుక, గొల్లభామ, గడ్డిచిలుక, తుమ్మెద, ఈగ, దోమ, ఇలా ఎన్నో రకాల కీటకాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఇంకా చీమలు, కుమ్మరి పురుగులు నేలపై పాకుతూ కనిపిస్తాయి. ఇలా ఎన్నో రకాల కీటకాలు మన పరిసరాల్లో ఉంటాయి. ఇంకా బొద్దింక అంటారా, దీనిని చూడని వారంటే ఎవ్వరూ ఉండరు. మీరు కూడా బొద్దింకలు ఎక్కడుంటాయి? చీకటి ప్రదేశాల్లో, చెత్త కుప్పలు, డ్రైనేజీలలో, ఇలా చాలా చోట్ల ఉంటాయి. అప్పుడప్పుడు షికారుకంటూ బయటకు వస్తూ ఉంటాయి. అవును, మీరు చూసారా వాటి శరీరాలు ఎలా ఉన్నాయి? గమనించారా? బొద్దింక శరీరం పైభాగం దృఢమైన గట్టి కవచంతో కప్పబడి ఉంటుంది. దీనినే అవభాసిని అంటాం. ఇది శరీరం బయట ఉండి బొద్దింకను రక్షించడమే కాకుండా ఆకారాన్ని కూడా ఇస్తుంది. అందుకే దీనిని బాహ్య అస్థిపంజరం అని అంటాం. చిత్రం ఏంటంటే ఇది గాలిని, నీటిని లోపలికి పోనివ్వదు. మరో చిత్రం ఏంటంటే బొద్దింకలో రక్తం ఉంటుంది కానీ ఎర్రగా ఉండదు. ఎందుకో తెలుసా? ఆక్సిజన్ మోసుకుపోయే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ లేకపోవటమే. మరి బొద్దింక ఎలా శ్వాసిస్తుంది? సరే, ప్రాణులన్నీ శ్వాసక్రియ జరుపుతాయి. ఇది మనకు తెలిసిన సంగతే. బొద్దింక లాంటి కీటకాలు శ్వాసక్రియ ఎలా జరుపుతాయి? వాటి ఊపిరితిత్తులు ఉంటాయా? ఊహించండి. వీటిలో ఊపిరితిత్తులు ఉండవు, కానీ గొట్ట లాంటి వాయునాళాలు ఉంటాయి. వీటి ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మరి బొద్దింకలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, శ్వాస వ్యవస్థలో భాగాలు ఏవి, వివరంగా తెలుసుకుందాం. ఇదే బొద్దింకలో శ్వాసక్రియ జరిపే వాయునాళ వ్యవస్థ. ఇక్కడ కనపడే వాయునాళాలను వీటి ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. అందుకే బొద్దింకలో జరిగే శ్వాసక్రియను వాయునాళ శ్వాసక్రియ అని అంటారు. వాయునాళ వ్యవస్థలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి: శ్వాస రంధ్రాలు, వాయునాళాలు, ఆయత వాయునాళ కాండాలని మూడు భాగాలు ఉంటాయి. వీటి ద్వారా శ్వాసక్రియ బొద్దింక జరుపుతుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తుంటే అనేక నాళాలు కనపడుతున్నాయి పొడుగ్గా. ఇవి శరీరం అంతటా వ్యాపించున్నాయి. ఇవి శరీర పార్శ్వ భాగాలైనటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు తెరుచుకుంటాయి. వీటిని ఏమంటారో తెలుసా? శ్వాస రంధ్రాలని అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం శ్వాస రంధ్రాలు. బొద్దింక శరీరంలో 10 జతల శ్వాస రంధ్రాలు ఉంటాయి. లెక్క పెట్టుకుంటూ పోతే ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే 10 జతల శ్వాస రంధ్రాలు కనపడతాయి. 2 జతలకు తప్ప మిగతా అన్ని శ్వాస రంధ్రాలకు కవాటాలు ఉంటాయి. వీటి ద్వారా తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుంటుంది. దీని ద్వారా గాలి లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తుంటే ఎన్నో ఒక నెట్వర్క్ లాగా ఇక్కడ కూడా అనేక నాళాలు, చీలు ఉంటాయి. ఈ శ్వాస రంధ్రాలు ఇక్కడ మనకు కనపడే భాగాలు అనేటువంటి దీన్ని ఏట్రియం అంటారు. ఈ ఏట్రియంలో తెరుచుకుంటుంది. ఈ వాయునాళాలన్నీ కూడా చిన్న చిన్న నాళాలుగా చీలిపోతాయి. ఇక్కడ కణజాలంలో అంతమవుతున్నాయి. ప్రతి శ్వాస రంధ్రం ఏట్రియం అనే కుహరంలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ మనం చిన్నగా చూసాము. ఈ ఏట్రియాన్ని మనం కొంచెం పెద్దగా చూస్తున్నాం. ఏట్రియం ముందున్న రంధ్రాన్ని శ్వాస రంధ్రం అనం. శ్వాస రంధ్రానికి కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దామా.
ఏటీఎం నుండి ఒక నాళం బయలుదేరుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన నాళం కలుస్తుంది. దీనిని ఆయత వాయు నాళ ఖండం అంటాం. ఇలా ఈ పక్కనున్న నాళాలన్నీ కలిసి ఒక ప్రధాన నాళంగా మారుతుంది. దీన్నే మనం ఈ పఠంలో మనం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అనేక వాయునాళాలు కలిసి ఒక ప్రధాన నాళంగా మారేది. ఇక్కడ కూడా అదే విధంగా చూస్తున్నాం. దీన్ని ఆయత వాయునాళ ఖండం అన్నాం. ఈ ఆయత వాయునాళ ఖండం ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించిందో చూసారా? పూర్వ భాగం నుండి, అంటే ఉరో భాగం నుండి ఉదర భాగం వరకు, అంటే చివరి ఖండితం వరకు వ్యాపించి ఉంది. ఈ ఆయత వాయునాళ ఖండం తిరిగి వాయునాళాలుగా విడిపోతుంది. ఈ వాయునాళాలు తిరిగి చిన్న చిన్న శ్వాస నాళికలుగా విడిపోయి కణజాలంలో అంతమవుతాయి. ఈ విధంగా బొద్దింకలో మనం అనేక భాగాలు చూద్దాం. పిల్లలు, ఇప్పుడు బొద్దింకలోని ఒక ఖండితంలో వాయునాళ వ్యవస్థ ఎట్లా ఉంది చూద్దాం. బొద్దింక ఒక ఖండితంలో ఏ భాగాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకు శ్వాస రంధ్రం కనబడుతుంది. ఈ శ్వాస రంధ్రం చిన్న కుహరంలోకి తెరుచుకుంటుంది. దీని మన ఏట్రియం అన్నాం. ఇక్కడ నుండి ఒక నాళం బయలుదేరి ఒక ప్రధాన నాళానికి సంధానం అవుతుంది. దీనిని ఆయత వాయునాళ ఖండం అన్నాం. ఈ వాయునాళ ఖండం నుండి అనేక నాళికలు బయలుదేరుతున్నాయి, నాళాలు. వీటిని వాయునాళాలు అంటారు. ఈ వాయునాళాలు తిరిగి శాఖోపశాఖలుగా చీలి కణజాలంలో అంతమవుతాయి. ఈ విధంగా గాలి నేరుగా శ్వాస రంధ్రం నుండి వాయునాళాల ద్వారా కణజాలంలోకి చేరుతుంది. బొద్దింక శరీర కుడ్యంలోని కండరాల కదలికల వలన కదలికలు ఏర్పడి, అంటే సంకోచ వ్యాకోచాలు జరగడం వలన గాలి లోనికి బయటికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బొద్దింకలో శ్వాసక్రియ జరుగుతుంది. బొద్దింకలో శ్వాసక్రియ ఎన్ని దశల్లో జరుగుతుంది ఊహించండి. బొద్దింకలో శ్వాసక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అను రెండు దశల్లో జరుగుతుంది. ఉచ్ఛ్వాసక్రియ ఎలా జరుగుతుంది చూద్దాం. ఈ దశలో ఉదరంలోని కండరాల సంకోచం వలన శరీర పరిమాణం పెరుగుతుంది. లోపల ఈ వాయునాళాలపై పీడనం తక్కువైంది. బయటి గాలి పీడనం ఎక్కువగా ఉండడం వలన గాలి నేరుగా శ్వాస రంధ్రాలు, ఏట్రియం, ఆయత వాయునాళ ఖండాలు, వాయునాళాలు, ఆ తర్వాత వాయునాళికల్లో చేరుతుంది. వాయునాళికల యొక్క గోడలు చాలా పలుచగా ఉండటం వలన అవి నేరుగా కణజాలానికి ఆక్సిజన్ అందిస్తాయి. ఇప్పుడు నిశ్వాస దశను చూద్దాం. నిశ్వాస దశలో కండరాలు సంకోచిస్తాయి, అంటే యథాస్థితికి వస్తాయి. శరీర పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా వాయునాళాలపై పీడనం అధికమవుతుంది. బయటి గాలి పీడనం తక్కువగా ఉండటం వలన కణజాలంలోని కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి గాలి నేరుగా శ్వాస నాళికలు, వాయునాళాలు, ఆయత వాయునాళ ఖండం, ఏట్రియం, ఆ తర్వాత శ్వాస రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బొద్దింకలో ఉచ్ఛ్వాస నిశ్వాస దశను మనం చూస్తున్నాం. దీని ద్వారా గాలి లోపలికి బయటికి రావడం జరుగుతుంది. ఈ క్రియల ద్వారా బొద్దింక శ్వాసక్రియ జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస దశల్లో గాలి శ్వాస అవయవాల గుండా ప్రయాణించే మార్గాన్ని చూద్దాం. ముందుగా ఉచ్ఛ్వాస దశలో గాలి శ్వాస రంధ్రాలు, ఏట్రియం, ఆయత వాయునాళ ఖండం, వాయునాళాలు, వాయునాళికలు,
అక్కడి నుండి వాయు నాళికల్లోని ఆక్సిజన్ కణజాలంలో చేరుతుంది. నిశ్వాస దశలో కార్బన్ డైఆక్సైడ్తో కూడిన గాలి కణజాలం నుండి వాయు నాళికలు, వాయు నాళాలు, ఆయత వాయు నాళ కాండం, ఏట్రియం, శ్వాస రంధ్రాలు అక్కడి నుండి బయటకు వెళ్తుంది. పిల్లలు, ఇంతవరకు బొద్దింకలోని వాయునాళ శ్వాస వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా. ఇందులో ఒక విషయాన్ని గమనించారా? బొద్దింకలో ఆక్సిజన్ నేరుగా కణజాలానికి రక్తం ద్వారా అందట్లేదు, వాయునాళాల ద్వారా నేరుగా కణజాలానికి అందుతుంది. ఓకే పిల్లలు, ఇంతవరకు మనం నేర్చుకున్న పాఠ్యాంశంలోని ముఖ్య అంశాలను గుర్తు చేసుకుందామా? వాయునాళాలు అనబడే గొట్టాల ద్వారా జరిగే శ్వాసక్రియను వాయునాళ శ్వాసక్రియ అంటారు. బొద్దింకలో వాయునాళాలు శరీర పార్శ్వ భాగాల్లోని శ్వాస రంధ్రాల ద్వారా బయటికి తెరుచుకుంటాయి. బొద్దింకలో 10 జతల శ్వాస రంధ్రాలు ఉంటాయి. వీటిలో 2 జతలు తప్ప మిగిలిన 8 జతలకు కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు తెరుచుకోవడం, మూసుకోవడం వలన గాలి మార్పిడి జరుగుతుంది. బొద్దింక రక్తంలో ఆక్సిజన్ తీసుకుపోయే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండదు. వాయునాళాలు ఆక్సిజన్ను నేరుగా కణజాలాలకు అందిస్తాయి. సరే పిల్లలు, ఇంతవరకు బొద్దింక శ్వాస వ్యవస్థలోని ఎన్నో అంశాలు మనం నేర్చుకున్నాం. మళ్ళీ కలుసుకున్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైన కొత్త విషయాలతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.